వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా చూసాం అయితే దాదాపు నూట యాభై ఒకటి మ్యాండేటరీ వచ్చింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి యొక్క ఎన్నికల్లో ఘోర పరాజయం అయ్యి పదకొండు స్థానాలకే పరిమితమైంది కాకపోతే ఎమ్మెల్సీలు మాత్రం ముప్పై ఆరు మందితో ఆధిక్యతలో ఉన్నా అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నాడు జగన్ కానీ కౌన్సిల్ ఖాళీ అవ్వబోతుందా జగన్కి భారీ షాక్ తగలబోతుందా అయితే ఈ పైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే వైఎస్ జగన్ యొక్క ఆశలన్నీ కూడా కౌన్సిల్ పైన ఉంది అది కాక ఎంతో ఆశలు పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి స్థాయి కూడా కోల్పోవడం కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పదకొండు స్థానాలకే పరిమితం అవడం మనకు తెలిసిందే అయితే పూర్తి ఆశలన్నీ కూడా కౌన్సిల్ మీద పెట్టుకుంటే కౌన్సిల్ ఇప్పుడు గల్లంత అవుతుందా కౌన్సిల్ ఖాళీ కాబోతుందంటే ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి తాడు పట్టుకున్న పామై కాటేస్తున్నాయా తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తున్నాడా ఎందుకంటే ఇప్పుడు ఏ శాసన మండలి అయితే రద్దు చేయాలనుకున్నాడో గతంలో తెలుగుదేశంకి ఆధిక్యత ఉంది అసెంబ్లీలో మేము నూట యాభై ఒకటి ఉన్నాం శాసనమండలి రద్దు చేసేయండి అన్నాడు అప్పుడు రాజధాని అమరావతి విధ్వంసం మూడు రాజధానుల బిల్లు ఆమోదించలేదన్న కక్షతో ఏం చేశాడు మండలే రద్దు చేస్తా అని బెదిరించాడు ఇప్పుడు నిషేధించిన రాయి తలకి మూలరాయి అవద్దని ఇప్పుడు శాసన మండలే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ అతను తలకి మూలరాయి అయింది అనుకున్నాడు ముప్పై ఆరు మంది ఉన్నారు ఇప్పుడు రేపొద్దున మీరు శాసనసభలో నూట అరవై నాలుగు మంది ఉండి మీరు చేసిన బిల్లులు మేము ఇక్కడ ఆపుతామన్నట్టుగా బ్లాక్ మెయిలింగ్ జగన్మోహన్ రెడ్డిది మరి ఆయన మైండ్ సెట్ తెలిసిపోయిందో ఏమో మనం చూసాము లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎమ్మెల్సీలంతా తెలుగుదేశంలోకి వలస ఫిరాయిస్తున్నారు ఇప్పుడు ముప్పై ఆరు మంది బలం అంటే దానిలో ఇరవై మంది ఇప్పటికే తెలుగుదేశంతో మాట్లాడేసుకున్నారని వైసీపీ ఎమ్మెల్సీ పక్షం ఖాళీ అంటున్నారు ఇలా శాసన మండలిలో జగన్మోహన్ రెడ్డి చాప చుట్టేస్తున్నాడా సోషల్ మీడియాలో ప్రచారం చూస్తుంటే అందులో కూడా ఇవాళ ఏం జరిగింది మంగళగిరిలో నారా లోకేష్ అక్కడేదో కళ్యాణ మండపం ఓపెనింగ్కి వెళ్తే అక్కడ మురుగుడు హనుమంతరావు కూడా వచ్చారు వైసీపీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి సీనియర్ శాసనసభ్యుడు మురుగుడు హనుమంతరావు అంటే వాళ్ళ కోడలే లోకేష్ మీద ఓడిపోయింది మురుగుడు లావణ్యం అంటే మురుగుడు హనుమంతరావు కూడా లోకేష్తో కలయిక చూసి ఇక తెలుగుదేశంలో చేరిపోతున్నారు వీళ్ళంతా మంగళగిరిలో వైసీపీ ఖాళీ ఇట్లా ప్రచారం ఇప్పుడు మురుగుడు హనుమంతరావే మారుతున్నాడంటే మనం చూసాము ఏది మొన్న అంతకుముందు సి రామచంద్రయ్య తెలుగుదేశంలో చేరారు వైసీపీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య ఆయన ఏంటి ఎంపీగా కూడా చేశాడు రాజ్యసభ సభ్యుడు టూ టర్మ్స్ తెలుగుదేశంలో మళ్ళీ తెలుగుదేశం అతనికి ఉప ఎన్నికలో మళ్ళీ ఇచ్చింది మళ్ళీ ఆయన గెలిచారు ఏది ఎమ్మెల్సీగా మళ్ళీ వెళ్ళారు అట్లాగే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అతను విశాఖ అతను జగన్మోహన్ రెడ్డిని అతను తిట్టి అతను కూడా ఒక ఓపెన్ లెటర్ ఒకటి రాశాడు పద్దెనిమిది పేజీలు నేను నీ పార్టీకి నేనే అసలు బ్యాక్బోన్ ఉత్తరాంధ్రలో నేను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాను వైసీపీ ఎంప్లాయీస్కి కూడా నేనే జీతాలు ఇచ్చానని అతను ఏం చేశాడు జనసేనలో చేరాడు అది కూడా ఖాళీ అయింది ఇప్పుడు మనం చూసాం ఏంటి అతను ఎమ్మెల్యేగా అయ్యాడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అక్కడ జనసేన నుంచి హరిప్రసాద్ ఎమ్మెల్సీ అయిన నేపథ్యంలో ప్రజల యొక్క మ్యాండేట్ ఎలా ఉంది రాష్ట్రం మూడ్ ఎలా ఉంది మూడ్ ఆఫ్ ద పీపుల్ మూడ్ ఆఫ్ ద స్టేట్ అంతా కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభంజనం యాభై రోజుల క్రితమే మనం చూసాం అసలు నైంటీ ఫోర్ పర్సెంట్ సీట్లు వాళ్ళకు వచ్చేసినప్పుడు ఇవాళ ఎమ్మెల్సీలు మాత్రం జగన్మోహన్ రెడ్డిని నమ్ముకునే ఉంటారు ఎంపీలే మారిపోయారు కదా ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఎంపీలు ఎంతమంది తెలుగుదేశంలో చేరారు ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు లేకపోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆయన కర్నూలు డాక్టర్ సంజీవ్ కుమార్ మొత్తం వచ్చేసారు కదా వల్లమనే బాలసౌరేమో జనసేనలో వెళ్ళిపోయాడు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో ఆడుకున్నాడు సంజీవ్ కుమార్ కర్నూలు ఎంపీ ఏమన్నాడు అసలు మాకు ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి రెండుసార్లు అపాయింట్మెంట్ ఇచ్చాడండి ఐదేళ్లల్లో ఒక ఎంపీ రెండుసార్లు అపాయింట్మెంట్ ఇచ్చి నీ కోసం అన్నేళ్ళు నిరీక్షించాల్సి వచ్చిందంటే జగన్ ఎంపీలకే దూరం కాదు ఎమ్మెల్యేలకు దూరం కాదు ఎమ్మెల్సీలకు దూరం కావటం కాదు అసలు జనానికే దూరం అయిపోయిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్సీలు మాత్రం జగన్ ఎందుకు అండగా ఉంటారు మొత్తం ఇప్పుడు ఆ ముప్పై ఆరు మందిలో అందరూ గంపకూతగా వెళ్ళిపోతున్నారని ఎవరు ఆ ముప్పై ఆరు మంది ఇప్పుడు ఇవాళ అప్పిరెడ్డిని ఏం చేశాడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ శాసన మండలి పక్ష నాయకుడిగా ఎంపిక చేశాడు క్యాబినెట్ ర్యాంక్ దాంతో గంగ వెర్రులు ఏది కిలార్ రోసయ్య మొన్న రాజీనామా చేశాడు వాళ్ళ ఎంపీ క్యాండిడేట్ పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ఏమని చెప్పాడు లేళ్ళప్పిరెడ్డికి ఇవ్వటం ఏంటి ఆ పోస్టు ఉమారెడ్డి వెంకటేశ్వరుల గారికి కదా ఇవ్వాల్సింది సీనియర్ మోస్ట్ నిన్ను నమ్ముకున్నాడు నీ మేనిఫెస్టోలని ఆయనే రాశాడు ఆయన కేంద్ర మంత్రి ఆయన పార్లమెంట్లో ఉన్నాడు అసెంబ్లీలో ఉన్నాడు కౌన్సిల్లో ఉన్నాడు అలాంటి వ్యక్తిని కాదని నువ్వు అప్పిరెడ్డికి నీ సామాజిక వర్గం అని నువ్వు ఆ క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్ ఇస్తే మిగతా వాళ్ళకి ఎలా ఉంటుందో పెరపెరబుడుతుంది కదా అందుకే కదా ఇప్పుడు మామ అల్లుళ్ళు వాళ్ళ బిచార ఎత్తేసింది వాళ్లే కాదు మర్రి రాజశేఖర్ చిలకలూరిపేట దారుణంగా మోసం చేశాడు ఏమని చెప్పాడు ఆ రోజు విడుదల రజనీకి గనక నువ్వు మద్దతిస్తే ఆమెను గెలిపిస్తే నిన్ను మంత్రిని చేస్తా అన్నాడు విడుదల రజనీని గెలిపిస్తే ఆమెను మంత్రిని చేశాడు కానీ మర్రి రాజశేఖర్కి టోపీ పెట్టాడు ఎమ్మెల్సీ ఇచ్చాడు కానీ క్యాబినెట్లో నా పక్కన కూర్చుంటానన్నాడు నడి రోడ్డు మీద ఉంచోబెట్టావు ఉంటాడా అతను అని కాదు ఇప్పుడు ఇవాళ నువ్వు ఆ ముప్పై ఆరు మంది ఉన్నారు కదండీ అన్నావు ముప్పై ఆరు మందిలో ఎవరాళ్ళంతా తెలుగుదేశం నుంచి వాళ్ళే ఏ తానులో గుడ్డలు అవన్నీ ఇప్పుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు తెలుగుదేశమే కదా ఇప్పుడు ఎవరు ఇతను చంద్రగిరి యశురత్నం తెలుగుదేశం వడ్డర బీసీ నాయకుడు పోతుల సునీత తెలుగుదేశం కదా ఆమెకి ఎమ్మెల్యేగా ఇచ్చారు అభ్యర్థిగా పోటీ పెట్టారు ఓడిపోయింది చీరాల్లో కాకపోతే ఆమెకి తెలుగు మహిళ అధ్యక్షురాలుగా కూడా చేసింది వీళ్ళందరూ కూడా రామసుబ్బారెడ్డి జమ్మల మడక శివారెడ్డి కొడుకు వాళ్ళంతా కూడా అసలు మామూలు తెలుగుదేశం కాదు హార్డ్ కోర్స్ కదా వీళ్ళంతా ఇవాళ వరుస పెట్టి మరి గర్ వాపస్ ఏమంటారు దాన్ని స్వగృహ ప్రవేశంగా చూడాలా తోట త్రిమూర్తులు ఆయనేంటి ఆయన కూడా మరి జనసేనలోకి వెళ్తాడా ఇవాళ తెలుగు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని రాజకీయం చేసే పరిస్థితి లేదు అతను మునిగిపోతున్నాడు మనల్ని కూడా నిండా ముంచేస్తాడని దూకేస్తున్న పరిస్థితుల్లో భవిష్యత్తు నీకైనా భవిష్యత్తు చూసుకుంటాం నాకైనా భవిష్యత్తు చూసుకుంటాం ఎవరి భవిష్యత్తు వాళ్ళు ఎత్తుక్కుంటున్నారన్నమాట మొత్తం అంతా ఇవాళ మరి ప్రజల యొక్క ఆకాంక్షలు అలా ఉన్నాయి వాళ్ళు చెప్పేది ఒకటే ఏంటి స్థానిక సంస్థల్లో గెలిచినా గెలవచ్చు గవర్నర్ కోటాలో వచ్చినా రావచ్చు లేకపోతే గ్రాడ్యుయేట్స్గా గెలిచి ఉండొచ్చు మొన్న చూసావు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక మూడు ప్రాంతాల్లో జరిగితే మూడు సీట్లు తెలుగుదేశం కొట్టేసింది కంచెర్ల శ్రీకాంత్ మొత్తం అనురాధ లేకపోతే అటు చిరంజీవిరావు ఇవాళ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అతను చేసిన తప్పులు అతన్ని వాళ్ళు వెంటాడుతున్నాయి అతను చేసిన తప్పు ఏంటంటే తనను నమ్ముకున్నాళ్ళని తన పార్టీ వాళ్ళకి అతను న్యాయం చేయకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళందరికీ పెద్దపేట వేస్తే వాళ్ళంతా వాళ్ళ ఎగిరిపోతారు మారిపోతారు మద్దాల గిరి ఎక్కడున్నాడు తెలుగుదేశం నుంచి లాక్కుని నీ పార్టీలో చేర్చుకున్నా మొదటి రాజీనామా అతందే ఇప్పుడు కిలార్ రోసయ్యా రాజీనామా అతను ఎవరో కదిరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి రాజీనామా అసలు కార్పొరేటర్లు ఎంపీటీసీలు కుప్పం మొత్తం మారిపోయింది కుప్పంలో సర్పంచ్లు ఎంపీటీసీలు ఆ కుప్పం కౌన్సిలర్లు విశాఖ చూసావు నిన్న జీవీఎంసీ పదికి పది టీవీపీ స్థాయి సంఘం ఎన్నికల్లో వైసీపీ వాళ్ళు కూడా తెలుగుదేశం ఓట్లేసి గెలిపించిన దీంట్లో కార్పొరేటర్లు పన్నెండు మంది మారిపోయారు ఏడుగురు తెలుగుదేశం ఐదుగురు జనసేన ఇంకొక నలుగురు రెడీగా ఉన్నారంట తెలుగుదేశంలో చేరటానికి పుంగనూరులో మొత్తం మారిపోయారు పెద్దిరెడ్డి ఓ ఇది పెద్ద నా అన్నాడు ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు చెల్లాబాబు దగ్గర చేరిపోతున్నారు తెలుగుదేశంలో విజయవాడ కార్పొరేటర్లు అంతా చేరిపోతున్నారు ఇరవై మంది విజయవాడ కార్పొరేటర్లు ఇవాళ తెలుగుదేశం జనసేన బీజేపీలో నిన్న సుజనా చౌదరిని గెలిచారంట ఎనిమిది మంది కార్పొరేటర్లు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఇవాళ జెండా బీకేయటం ఖాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ముగిసిన అధ్యాయం క్లోజ్డ్ చాప్టర్ ఇతను బీజేపీలో కలిపేస్తాడా లేకపోతే కాంగ్రెస్లో కలిపేస్తాడా పార్టీ ప్రాంతీయ పార్టీ పవర్ లేకుండా ఇతను నడపలేడు ఈయనకున్న కేసులు ఈ బెయిల్ మీద ఉండటం ఎప్పుడు జైలుకి వెళ్తాడో తెలియని పరిస్థితి ఇతను జైలుకి వెళ్తే ఆ పార్టీని నడిపేది ఎవరు ఇంతకు ముందంటే తల్లుంది ఆ గౌరవాధ్యక్షురాలుగా ఆమెను తీసేశాడు చెల్లుంది షర్మిళ జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్ళినప్పుడు ఆమె పాపం పార్టీ భుజా నేసుకుంది జెండా మోసింది చెంచలగూడ జైల్లో ఇతనుంటే షర్మిల మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి నిలబెట్టి ఆమెనే మోసం చేసిన పరిస్థితి అటు కుటుంబాన్ని మోసం చేశాడు పార్టీని మోసం చేశాడు ప్రజల్ని మోసం చేసాడు మరి ఎమ్మెల్సీలు మోసం చేస్తే తప్ప ఇవాళ ఎమ్మెల్సీలంతా నువ్వు గంపగుతగా ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇరవై మంది మరి మారిపోతున్నారంటే కారణం ఏంటంటే ఇదే ఇది ఎవరి భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటున్నారు అయితే ఎవరైతే ముప్పై ఆరు మంది ఎమ్మెల్సీలు ఒకవేళ వీళ్ళపైనే అడియాసలు కావచ్చు లేదా అత్యాసలు కావచ్చు లేకపోతే ఇంకోటి ఏదైనా సరే జగన్ పెట్టుకున్నది కాస్త ఇప్పుడు అడియాసలు అవుతుంటే రేపు ఇప్పుడు ఉన్నటువంటి యొక్క పదకొండు నెంబర్లు కూడా దాంట్లో కూడా భారీ మార్పులు రాబోతున్నాయా ఆ నాలుగు పార్లమెంట్ సీటు కూడా పూర్తిగా గల్లంత అయ్యే ఉన్నాయా జగన్ పరిస్థితి ఏంటి అంటే ఏమంటారు అంతే కదా అప్పుడేది ఇవాళ ఎంపీలు అవినాష్ రెడ్డి జైలుకి వెళ్తాడని ఇవాళ కాకపోతే రేపైనా ఎప్పుడైనా సరే ఏ ఎయిట్గా అతను ఉన్నప్పుడు సునీత ఫైట్ మనం చూస్తున్నాం నిన్న సునీత వెళ్ళి హోమ్ మినిస్టర్ని కలిసింది ఎస్పీని కలిసింది ఒకటే మాట ఉందేమని దోషులు జైలుకెళ్తేనే మా నాన్న ఆత్మకి నివాళి అంది ఆమె ఏముంది సునీత ఆ రోజు అవినాష్ రెడ్డిని కాపాడిన వాళ్ళు హాస్పిటల్ అరెస్ట్ చేయడానికి సిబిఐ వస్తే సిబిఐకి అడ్డం పడినటువంటి పోలీసులు రామ్ సింగ్ సిబిఐ ఎస్పీ మీద కేసులు పెట్టిన పోలీసులపైన కూడా చర్యలు తీసుకోమని ఆమె డిమాండ్ చేసింది ఇప్పుడు ఇవాళ మిథున్ రెడ్డి తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా బీజేపీలోకి వెళ్ళిపోతారన్న ప్రచారం మనం విన్నాం ఇంకా ఎంపీలు మాత్రం ఎవరు నిలబడతారు ఇంకెవరున్నారు ఎంపీలు గురుమూర్తి అతను పాదయాత్రలో అతను ఫిజియోథెరపిస్టు ఆ అరకు నుంచి గెలిచిన వాళ్ళు ఎస్టీ మహిళ ఇప్పుడు వాళ్ళే కాదు ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి సభకెళ్తే పది మంది ఎమ్మెల్యేలు నిలబడతారు హ్యాపీ ఫీల్ అవుతారు ఇతను శాసనసభకే ఇతను వెళ్ళకపోతే ఆయన పులివెందులకి రేపు రాజీనామా చేస్తాడా అసెంబ్లీకి ఇప్పుడు అగమ్య గోచరంగా ఉంది జగన్ రాజకీయ కదలికల పైన ఇవాళ వాళ్ళ పార్టీ నాయకులకే అవగాహన లేని పరిస్థితుల్లో ఇప్పుడు మిగతా పది మంది ఎమ్మెల్యేలు శాసనసభ్యత్వం కోల్పోవాలా నీకోసం నువ్వు శాసనసభకు రావు మమ్మల్ని వెళ్ళనివ్వు మొన్న చూసా మొన్న అసెంబ్లీ జరిగింది ఐదారు రోజులు అసెంబ్లీ జరిగితే రెండు బిల్లులు ఆమోదిస్తే ముప్పై ఆరు మీద చర్చ జరిగితే ఇరవై ఏడు గంటలు అసెంబ్లీ జరిగితే ఇతను వెళ్ళకపోతే తను వెళ్ళకపోగా పది మందిని జడగొట్టాడు ఆ పది మంది ఇతనితో ట్రావెల్ చేస్తారా మరి ఇవాళ అది పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అతను పార్టీని నడపలేని పరిస్థితి ఈ పార్టీ ఇక మనుగడ సాగించలేని పరిస్థితి జెండా పీకేయడం ఖాయం సో చూద్దాం సార్ మొత్తానికి జగన్కి ఉన్నటువంటి ఒక సంఖ్య ఏవైతే నంబర్లు ఉన్నాయో ముప్పై ఆరు కావచ్చు పదకొండు కావచ్చు నాలుగు కావచ్చు భారీ మార్పులు అయితే కనిపించబోతున్నాయి సో ఈ దిశగా వెళ్తే మటుకు ఖచ్చితంగా పార్టీ తొంద అతి తొందరలో ముగించేస్తున్నాడనే వార్తలైతే ఖచ్చితంగా నిజమే అనుకోవాలి చూద్దాం ఏం జరుగుతుందా నమస్తే